సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, నేను ఇవాళ వీడియోలో మీకు వచ్చేసి వాట్సాప్లో వచ్చిన డార్క్ మూడ్ ఫీచర్ గురించి నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, దీనికంటే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వాట్సాప్ అనేది అఫీషియల్గా వాట్సాప్లో డార్క్ మూడ్ ఫీచర్ని అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఈ వీడియోలో నేను డార్క్ మూడ్ని మనం వాట్సాప్లో ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చో చెప్తాను. వీలైనంత వరకు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి. సో ఫ్రెండ్స్, ఇందుకోసం మీరు మీ యొక్క వాట్సాప్ని అయితే అప్డేట్ అయితే చేయాలి. సో దీనికోసం మీరు ముందుగా మీ మొబైల్లోని ప్లేస్టోర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సర్చ్ బార్లో వాట్సాప్ అని సర్చ్ చేయండి. సర్చ్ చేయగానే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్ అనేది కేవలం ఎవరైతే వాట్సాప్ బీటా యూజ్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క డార్క్ మోడ్ ఫీచర్ అయితే వచ్చింది. సో నేను ఈ వీడియో చివరిలో మనం వాట్సాప్ బీటా ప్రోగ్రామ్లో ఏ విధంగా జాయిన్ అవ్వచ్చో చెప్తాను. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ యొక్క వాట్సాప్ యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకు హోమ్ పేజీలో 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ అనే ఆప్షన్లో మీరు చార్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చార్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు థీమ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక థీమ్ అనే ఆప్షన్లో మాకు 3 ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకటి సెట్ బై, బ్యాటరీ సేవర్, లైట్, అదేవిధంగా డార్క్ మోడ్ అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. సో నేను డార్క్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేస్తే ఈ విధంగా మనకు ఆటోమేటెడ్గా మన వాట్సాప్ అనేది డార్క్ కలర్లోకి అయితే మారిపోతుంది. అదేవిధంగా చార్ట్స్ కూడా మనకు డార్క్ కలర్లోకి అయితే మారిపోతాయి. సో దీన్ని మీరు కనుక డిజేబుల్ చేసుకోవాలంటే చార్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి థీమ్ అనే ఆప్షన్లో లైట్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఈ విధంగా మనకు వాట్సాప్ అనేది నార్మల్ స్థితికి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీ యొక్క వాట్సాప్లో డార్క్ మోడ్ ఫీచర్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వాట్సాప్కి సంబంధించిన బీటా వర్షన్ యాప్కి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఆ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క వాట్సాప్లో డార్క్ మోడ్ ఫీచర్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయకపోతే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.